చోట్ల రోడ్ షోలో కవిత మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం 2001 లో ఈ పార్టీ మొదలు పెడితే 15 ఏళ్ళు కొట్లాట తెలంగాణ కోసం అయిపోయినాక తెలంగాణ తెచ్చుకున్నాక ఈ 15 ఏళ్ళు తన్నాట మనం బాగుండడం కోసం బాగుపడడం కోసం ఎందుకంటే తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే మన తెలంగాణ ఆనాడు 10 జిల్లాలు ఉండే ఆ 10 జిల్లాలు కూడా 10కి 10 హైదరాబాద్ ఇచ్చి పెడితే 9 వెనకబడ్డ జిల్లాలే ఉండే ప్రపంచ సంస్థలు చెప్తుండే మనకు రెండు జిల్లాలల్లో అయితే అన్నం కూడా లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తుండే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకు కోరుట్లల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ సమయంలో పేదరికం ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోకే లోగాలు గల్ఫ్పోయినటువంటి పరిస్థితి ఉండే ఆ బాధలు ఆ కష్టాలు మీకు తెలుసు ఇవాళ మా బీడీ అక్క చెల్లెళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళని నేను ఒక మాట గుర్తు చేస్తా నిజంగా తెలంగాణ రాకముందున్న నాయకులు మంచిగా చేసి మనకు మంచిగా కరెంట్ ఇచ్చి మనకు మంచిగా నీళ్ళు ఇచ్చి ఉంటే మన మొగళ్ళు గల్ఫ్పోయే అవసరం ఉంటుండేనా ఒకవేళ వాళ్ళు గల్ఫ్ పోకపోతే మనకి ఇడ బిడిల చాట పట్టాల్సిన అవసరం ఉంటుండేనా ఒక్కసారి ఆలోచిస్తూ మనకప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఈ గతి ఉన్నది ఇక మనం తెలంగాణ తెచ్చుకున్నాక ఒక్కొక్కటి 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 సగవెట్టుకుంటూ వస్తున్నాం ఈ 10 ఏళ్లలో మీకు తెలుసు తెలంగాణ రాంగనే కేసీఆర్ గారు అన్నారు బాగా పేదరికం ఉన్నది బాగా దుఃఖం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోవాలి అని చెప్పి మొదలు పెట్టుకున్నాం 1000 రూపాయలతో 1000 రూపాయలతో మొదలు పెట్టుకుంటే ఎప్పుడన్నా రప్పినమా ఎప్పుడన్నా రప్పినమా కంటిన్యూస్ 5 ఏళ్లు ఇచ్చినాం ఆ తర్వాత పెంచుతామని చెప్పినాం 2000 ఎప్పుడన్నా రప్పినమా కరోనా వచ్చింది అయినా తప్పలే కరోనా వచ్చి డబ్బులకు ఎంత ఇబ్బంది అయినా తప్పకుండా మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్లు కూడా ఇచ్చినాం మరి ఇప్పుడు పెన్షన్ వస్తున్న అక్క చెల్లెళ్ళందరికీ నేను సంతోషంగా తెలియజేసే విషయం ఏంటంటే మన మళ్ళొకసారి డాక్టర్ సంజయ్ గారి ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలిచినాక అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు వస్తున్న 2000 పెన్షన్ 5000 చేసుకోబోతా ఉన్నాం మనం ఆ 5000 ఎట్లయితది 5000 ఎట్లయితది అనుప్రావ్ గారికి స్వాగతం 5000 ఎట్లయితది అన్న గెలవంగనే 3000 అవుతుంది ఆ తర్వాత సంవత్సరానికి 500 పెరుక్కుంటా 5000 అవుతుంది మరి సగం మంది సపోర్ట్ కొడతలేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కష్టలేదు పెన్షన్ అంతేనా రానోళ్ళు ముఖం ముడేసిందా అంతే కదా అయితే రానోళ్ళు రెండు రకాలు ఉన్నారు ఎట్లా ఒకటి బీడీలోలు సగం మందికి వస్తలేదు అవునా అయితే బీడీ అక్క చెల్లెలకు నేను శుభవార్త చెప్పడానికే కోరుట్లో వచ్చిన ఏంది మనకున్న ఇబ్బంది 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టి కాబట్టి మనకి ఇబ్బంది ఇప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్ తీసేస్తాం అందరు బీడీ కార్మికులకు కూడా మంచిగా పెరిగిన 3000 పెన్షన్ తో స్టార్ట్ అవుతారు ఇంకా పెద్ద ఎత్తున 5000 దాకా కూడా చేసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా కొంతమంది ఉన్నారు నాకు బీడీలు జుట్ట రాదు నాకేం ఆధారం లేదు భూమి లేదు జాగ లేదు ఒక్క రేషన్ కార్డు తప్ప ఏం లేదు మరి మా సంగతి ఏంటో అనుకుంటున్నారు అవునా లేదా అటువంటి కోసం ఏం చేస్తున్నాం అంటే కేసీఆర్ గారు ఆలోచన చేసి మొదలు మనం రేషన్ కార్డులు పెండింగ్ పెట్టుకున్నాం కదా కొన్ని మీరందరూ అప్లికేషన్ చేసి పెట్టుకున్నారు ఆ పెండింగ్ పెట్టుకున్న రేషన్ కార్డులు మొదలు ఇచ్చేసుకుంటాం అందరికి ఇచ్చిన వెంటనే చూస్తాం ఆ కుటుంబంలో ఏదైనా ఆధారం ఉందా ఏదైనా పెన్షన్ వస్తుందా వస్తలేదా వాళ్ళ పరిస్థితి ఏంది చూసుకొని ఏ పెన్షన్ రానటువంటి ఇల్లు ఉంటారు కదా అందులో ఉన్నటువంటి మా ఆడబిడ్డల పేరు మీద అంటే మీ పేరు మీద నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి పేరుతోని పెన్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు నాకు ఏ ఆధారం లేదు ఏం వస్తలేదు నన్ను మా కేసీఆర్ అన్న గుర్తించలేదని అనుకోవద్దు ఆలోచన అంతా మీ మీదనే ఉంది కాకపోతే కొంచెం సమయం పట్టింది ఎందుకంటే అంతకుముందు పైసలు లేవు తెలంగాణలో పైసలు ఒట్టించినాం 5 ఏళ్లలో ఇంకొంత ఎదిగినాం ఇంకొక 5 ఏళ్లలో ఈసారి చేసుకునే సత్తా ఉంది కాబట్టి ఈసారి ఎటువంటి ఆధారం లేని వాళ్లకు బీడీలు కూడా చేయలేని వాళ్లకు మరి ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు కూడా వెతికి సౌభాగ్య లక్ష్మి కింద 3000 ఇచ్చుకుంటాం పెన్షన్ సమజ్మే అయితే ఈ రేషన్ కార్డులు ఇచ్చుకున్న వెంటనే ఇంకొక పని ఏం చేస్తాం మనం మనకి ఇప్పుడు రైతు బంధు అని ఊర్లలో పెట్టినాం రైతు బీమా ఎవరన్నా రైతు కుటుంబంలో చనిపోతే పెద్ద ఇంటి పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా వస్తుంది వాళ్ళకు అది చూసి మా అక్క చెల్లెలు చాలా మంది కోరుట్లలో అడిగారు మరి వాళ్ళకంటే భూమి ఉంది కాబట్టి బీమా వస్తుంది మరి మా పరిస్థితి ఏందని అడిగింది ఇవాళ మనం రేషన్ కార్డు మంచిగా చేసుకోగానే మొదలది గృహలక్ష్మి పెన్షన్ ఇచ్చుకుంటాం రెండవది రైతులకు ఎట్లా అయితే ఇస్తున్నామో అట్లా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల బీమా మనం కూడా చేసుకుంటాం
ఆ బీమా కావాల్సినంతా కూడా కేసీఆర్ గారే కట్టుకుంటారు. ఇక మూడో విషయం, మన వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళం ఉన్నాం. ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్ పోతే బాగా ఖర్చు అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. అట్లయితే పాపం మా సాగరంకులు చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించుకున్నారు, కానీ ఇంకా అందరినీ కూడా కవర్ చేయాలంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ కి మీరు పోయినప్పుడు 15 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం మీకు అందించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారని సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి ఇంకొక విషయంలో అందరు ముక్కలు ముడేసుకుంటారు నాకు తెలుసు. మక్కలు ఏంటంటే లొల్లెంత ఏముందంటే మనకు అవునా కదా, ఏ విషయం చెప్పండి, ఇల్లేనా అంతేనా ఇల్లదేనా? ఆ విషయం కూడా మీకోసం మన సాగర్ రావు గారు సంజయ్ అన్న ఇద్దరు కూడా కలిసి పనిచేసిండ్రు. పనిచేసి ఏం చేసిరంటే ఈ మన జంబికట ఉంది కదా, ఆడ 1000 ప్లాట్లు తయారు చేసిరు మీకోసం. 1000 ప్లాట్లు తయారు చేసిరు. కోరుట్లలో ఎవరెవరికైతే ఇల్లు లేవో ఆ 1000 ప్లాట్లు మొదలిచ్చుకుంటాం, ఇచ్చుకొని 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి స్కీమ్ కింద కూడా ఆ 1000 మందికి ఇవ్వడం జరుగుతుందని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం.